నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండలో ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కుటుంబ భారం తగ్గించేలా ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కోమటిరెడ్డి. ఈరోజు పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయాలు. ఇది భారతదేశంలో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి దేవాలయంలో పాల్గొంటున్న దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ శివుని ఆశీర్వాదంతో మీరందరూ, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ గ్రామాలు, మీరందరూ కూడా చల్లగా ఉండాలని, మీ పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని. శివరాత్రి పర్వదినం అంటే శివుని లీలలు ఎన్నో మనకు అందరికీ తెలుసు. అలాంటి శివాలయం మన ప్రాంతంలో ఉండడం నిజంగా మనందరూ కూడా గర్వకారణం. దీని గతంలో ఎంతోమంది నిపుణులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దేశ విదేశాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామిని పరిశీలించడం జరిగింది. ఎవరికి తెలుసు ఆ మహత్యం, దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి. ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపడతారని దాన్ని గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా, అనువైనదిగా, అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాము వచ్చే సంవత్సరం నాటికి.